తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఈ సందర్భంగా గత నెల 15 జరిగిన టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వివరాలు ప్రకటించలేదన్నారు. 2023-24 సంవత్సరానికి 4411 కోట్ల అంచనాతో బడ్జెట్కు టీటీడీ ఆమోదం తెలిపిందన్నారు సుబ్బారెడ్డి. ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకి, దేశంలో ఉండే ప్రజలందరికీ, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకి ఈ ఉగాది సందర్భంగా శోభాకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 15 తారీఖు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4411.68 కోట్ల బడ్జెట్ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి కూడా పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సకాలంలో రడ్లు అందలేకపోతున్నారు, ఎక్కువ క్యూ ఎక్కువ అవుతుందని భక్తులందరూ విన్నపించిన మీదకు తక్షణమే 30 అదనపు లడ్డు కౌంటర్లు పెట్టే విధంగా సుమారుగా 4 కోట్ల 5 కోట్ల 25 లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది.